షో కి వెళ్ళని పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ షో కి మాత్రమే ఎందుకు వెళ్ళాడు ఒకసారి మీరు ఆలోచించండి అంటే ఒక యాడ్ గుర్తుస్తుంది వేర్ ఎవర్ యు గోస్ నెట్వర్క్ ఫాలోస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తాడో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికే వెళ్తాడు అంటే అది ప్యాకేజీ మహిమని స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే ఏంటండి పవన్ కళ్యాణ్ మీటింగ్‌లకు వచ్చే జనం అలగా జనం శంకర జాతి నా కొడుకులు అని చెప్పి పచ్చిగా బాలకృష్ణ గారు మాట్లాడారు నా ఫ్యాన్స్ ని ఇలా మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణని ఎన్ని తిట్టాడు నాగబాబు గారు బాలకృష్ణని ఎన్ని తిట్టారో మనం చూసాం ఇలాంటి సమయంలో బాలకృష్ణ షోకి పవన్ కళ్యాణ్ ఎప్పుడు షోలకు వెళ్ళని వాడు వెళ్ళాడు అంటే అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు కోసం ఆ ప్యాకేజ్ కోసమే కదా సో దీని బట్టి మీకు ఏమర్థమైంది ఇటు బాలకృష్ణకి అన్స్టాపబుల్ షో వల్ల డబ్బులు వస్తాయి పవన్ కళ్యాణ్ కి అక్కడ వెళ్ళటం వల్ల ప్యాకేజ్ వస్తుంది కానీ పవన్ ఫ్యాన్స్ కి ఏమొస్తుంది అలగా జనం శంకర్ జాతి నా కొడుకులని ఒక బిరుదులు వస్తాయి అవసరమా ఇవి ఎవరైతే జనసేనలో ఉన్నారో రాజకీయ రాజకీయ సైనికులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి వాళ్ళు వాళ్ళ బ్రతుకు కోసం వాళ్ళ ఉనికి కోసం ఎవర్నైనా తాకట్టు పెడతారు ఎవర్నైనా రోడ్డు మీద నిలబెడతారు అలాంటి వాళ్ళని నమ్ముకొని మా మీద వల్గర్గా పోస్ట్ చేయటం మమ్మల్ని తిట్టడం వల్ల మీకు ఏమీ రాదు ఆ రోజు ఈ రోజు మీ మీద సింపతి చూపించేది మేమే ఆ రోజు కూడా మీకు చెప్పాను ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా మేము చెప్పగలం ఏ పార్టీకి మమ్మల్ని జెండా మోయమని చెప్పడు ఏ నాయకుడిని పొగడమని చెప్పడు మా నాయకుడి జెండా అజెండా మేము చేసే మంచి పనుల గురించి చెప్పుకుంటూ అధికారంలో ఉండి 3 సంవత్సరాలు అయినా కూడా గడప గడపకి వెళ్ళి ధైర్యంగా కాలర్ ఎగరేసి మేము ఇది చేసాం మాకు ఓటేయండి అని అడుగుతున్నాం అంతేగాని మీ నాయకుడిలాగా పార్టీ పెట్టి ఒకసారి బీజేపీ జెండా పట్టుకో ఒకసారి తెలుగుదేశం జెండా పట్టుకునే వాడి దగ్గర పనిచేస్తూ మీరు మమ్మల్ని కొడాలి నాని అనిలనని తిడుతున్నారంటే మిమ్మల్ని చూసి మాకు జాలేస్తుంది బాధేస్తుంది ఏంట్రా మీ పరిస్థితి అని ఇప్పటికన్నా అలాంటి వాళ్ళ వెనక వెళ్ళటం మానేసి నిజంగా పాలిటిక్స్లో ఉండాలి అంటే ప్రజలకి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్ళండి గౌరవం దక్కుతుంది ప్రజలకి మంచి చేశాము అన్న సంతృప్తి దక్కుతుంది మా తాతల నేతలు తాగారు మా మూతులు వాసన చూడమని మీరు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని చంపేసిన ఎన్టీఆర్ గారి గురించి చెప్పి వెళ్తారా లేకపోతే మీ నాన్న చేసిన దిగజారుడు రాజకీయాలు చెప్పుకొని ముందుకు వెళ్తారా లేదా కన్న తండ్రి తాత ముఖ్యమంత్రులుగా ఉండి కూడా నేను ఒక చేతగాని దద్దమ్మని ఎమ్మెల్యేగా కూడా గెలవలేనోండి కానీ జగన్ గారికి తొడగొట్టి సవాల్ చేస్తాను అని సిగ్గు లేకుండా చెప్తావా అని అడుగుతున్నాను సో డిక్కీ బలసిన కోడి చికెన్ షాప్ ముందుకు పోయి తొడగొడితే ఏమవుతుందో ఈరోజు లోకేష్ గారు పాదయాత్ర చేసినా అదే జరుగుతుంది అంతకన్నా ఏం జరగదు.